2800 కోట్లు ఆమ్ఫట్, సిపిఎస్ ఉద్యోగుల డబ్బులు, జీతాల నుంచి మినహాయించిన 10% వాటా కూడా పక్కదారి పట్టించిన జగన్ ప్రభుత్వం. ఏడాదిగా సిబ్బంది ప్రభుత్వం వాటాను ప్రాన్ ఖాతాకు జమ చేయని వైనం, ఆర్థికంగా నష్టపోతున్నామంటూ ఉద్యోగుల ఆందోళన. సో జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుంది. 2019 ఎన్నికల ముందు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ 5 ఏళ్ళు అయినా సరే దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు. సో దాన్ని పక్కన పెడితే వారికి డబ్బుల్నే వాడేసుకుంటున్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు సిపిఎస్ ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సిన డబ్బులను ప్రభుత్వం ఇప్పటికీ కూడా మళ్లించిందన్నమాట. వాటికి మళ్లించి సిబ్బంది సిపిఎస్ ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెల 10% మినహాయిస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాటా మరో 10% కలిపి సిపిఎస్ ప్రాన్ ఖాతాలు అయితే జమ చేయాలన్నమాట. కానీ ఉద్యోగుల నుంచి మినహాయించిన 10% కూడా ప్రభుత్వం వాడేసుకుంది. ఏదైనా ప్రైవేట్ సంస్థ ఇలా చేస్తే ప్రభుత్వం ఇక్కడ దాడులు చేసి మరి కేసులు పెట్టిస్తుంది. మరి ప్రభుత్వమే ప్రైవేట్ సంస్థ కంటే అధ్వానంగా వ్యవహరిస్తే ఏం చేయాలని చెప్పేసి వీరైతే అంటారన్నమాట. ఏడాదిగా అయితే వాడేసుకుంటూ ఉందన్నమాట. సో ఇలా ఉంటే ఉద్యోగులు ఎలా ప్రభుత్వానికి సహకరిస్తారని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.